ఇక గోదావరి ప్రాంతంలో ఒక కథ అందులోని పాత్రలు అన్నాక ఆయన సినిమాలో లేకుండా ఎలా ఉంటారు చెప్పండి. గోదావరి యాస, గోదావరి వెటకారం అన్నీ నిలువెత్తుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. మహేష్ గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? హాయ్ అండి. ముందుగా మ్యాటినీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్స్ గారికి నాకు చాలా థ్యాంక్స్ అండి. ఇంత మంచి సినిమాలు మంచి అవకాశం ఇచ్చినందుకు, డైరెక్టర్ గారికి, నన్ను సపోర్ట్ చేసినందుకు శ్రీ విష్ణు గారికి. శ్రీ విష్ణు గారి గురించి ఒక మాట చెప్పాలి. నేను అప్పుడే వచ్చాను ఇండస్ట్రీకి, ట్రై చేస్తున్నా. ఆయనది ప్రేమేష్ కాదాలని చెప్పి ఆడియో ఫంక్షన్ జరుగుతుంది, బెక్కం వేణుగోపాల్ గారు. ఆయన ఫస్ట్ సినిమా అది, ఆయన హీరోగా చేశారు. నేను అదే సినిమాకి ఫస్ట్ నేను ఇండస్ట్రీకి వచ్చాను. స్టేజ్ మీద ఎక్కించారు నన్ను, ఆ ఊరు నుంచి వచ్చిన క్యారెక్టర్ కింద. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆ రాయల్ రాజా క్యారెక్టర్ నుంచి బాగా ఇన్స్పిరేషన్ అయ్యాను. నాకు బాగా చిరంజీవి గారి తర్వాత రవితేజ గారు అంటే ఇష్టం, రవితేజ గారి తర్వాత శ్రీ విష్ణు అన్న అంటే ఇష్టం. అంటే ఒక ఎనర్జీ ఉంటుంది, 100% ఉన్న సబ్జెక్ట్లో ఎవడైనా 100% ఇస్తాడు, కానీ సబ్జెక్ట్లో 50 ఉన్నా సరే శ్రీ విష్ణు అన్న 100% ఇస్తాడు. ఇంకా 100 ఉంటే ఎరగొట్టేస్తాడు, అది వేరే విషయం. ఎందుకంటే ఆ ఫ్రేమ్లో ఆయన పక్కన నుంచి చూస్తున్నప్పుడు నాకు చాలా బాగా అనిపించేది. అంటే ఒకవేళ మనకు బ్రదర్ ఉంటే ఎలాగ ఉంటారేమో అనిపిస్తుంది. నాకు ఒక విషయం ఇక్కడ చెప్పొచ్చో లేదో నాకు తెలియదు. నేను ఒకటి చేసినప్పుడు బాధపడ్డాను. నేను ఆయన అన్నారు, నువ్వు చేసినందుకు బాధపడకు, నెక్స్ట్ నువ్వు ఏదైనా చేస్తే లీడ్గా నాకు చెప్పు, నేను చెప్తాను ఏం చేయాలో నువ్వు అన్నారు. ఇలాంటి నేను ఇండస్ట్రీకి వచ్చాక ఇలాంటి మాట అన్న ఏ హీరోని చూడలేదు నేను. ఒక ఎవడైనా కష్టపడి వచ్చి, ఎవడైనా కష్టపడి వచ్చి ఒకటి చేసి అది ఫెయిల్ అయితే ఎందుకురా నీకు ఇది అంటారు, కానీ ఒక్క హీరో మాత్రం తెలుగు ఇండస్ట్రీలో నాతోడు అన్నాడు, నువ్వు చెయ్యి కానీ ఏది చేయాలో మాత్రం నాకు చెప్పు చెయ్యి, నేను చెప్తాను నీకు నువ్వు ఏది చేయాలో, నీకు ఏది సెట్ అవుతుంది అన్నాడు. నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను శ్రీ విష్ణుకి. అంటే సినిమాలో 64-70 సీన్లు ఉంటాయి. ఫస్ట్ సీన్కి వచ్చేసరికి సపోజ్ ఎవడో చిన్న పిల్లోడు హీరో, హీరో చిన్నప్పుడు ఆ బుడ్డోడి దగ్గరికి వెళ్ళి చెప్తాడు, రే ఈ సినిమా ఈ సీన్కి నువ్వు వేరే హీరో అని చెప్తాడు. పెద్ద అయిన తర్వాత ఇప్పుడు సపోజ్ నేను ఫ్రెండ్ క్యారెక్టర్ని, ఆ సీన్ నా మీద ఉంది ఆ రోజు, అరే ఈ సీన్ నువ్వే హీరోరా ఇరగొట్టేయాలని చెప్తాడు. చౌదరిది ఉంటే చౌదరి చెప్తాడు. అలాగే 64 సీన్లో ఆయనతో పక్కన చేసి వాళ్ళు అందరూ మోటివేట్ చేస్తూ ఒక నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ ఎందుకు ఇస్తాడో నాకు అప్పుడు అర్థమైంది. నెక్స్ట్ మన తేజ అన్న, తేజ అన్న అందరూ అంటారు అంటే టాలెంట్ ఉంటే సక్సెస్ అవుతారు, అదేంటది అదృష్టం ఉంటే సక్సెస్ అవుతారని. నాకు తెలిసి ఏంటంటే లైఫ్లో పెయిన్ ఎవరికైతే ఉంటుందో ఇంటర్నల్గా ఒక ఎమోషన్ రన్ అవుతూ ఉంటుంది ఆ మనిషికి, అది కళ్ళలో కనిపిస్తుంటుంది. నేను యాజ్ డిజైన్ ఇమిటేట్ చేశాను, చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. నేను చెప్తున్నాను కదండి, మీరు పక్కా చెప్తారు రంగస్థలం తర్వాత ఫుల్ ఎమోషనల్ క్యారెక్టర్ ఇందులోనే చేసావు నువ్వు, ఇది 1 క్యారెక్టర్ అని మీరు చెప్తారు. మీకేమన్నా నిజంగా మీకేమన్నా నేను ఎక్కువ చెప్తున్నాను అనిపిస్తే మీరు నాకు కాల్ చేయండి, నా నెంబర్ 9618385945. ఈ నెంబర్కి కాల్ చేసి నువ్వు చాలా ఓవర్ చేసేవారు ఆ రోజు అని చెప్పండి. నేను చెప్తున్నా రంగస్థలం తర్వాత 1 ఎమోషనల్ క్యారెక్టర్ నా లైఫ్కి చాలా దగ్గరగా ఉంది. ఇన్న నేను 4 సినిమాలు వదిలేసి నేను ఈ సినిమా చేశాను, ఐ లవ్ దిస్ ప్రాజెక్ట్. అర్జున పాల్గొన, కెమెరామెన్ గారు జగదీష్ గారు, ప్రతి షాట్ దాని ఏమంటారు పెయింటింగ్లో అనిపించింది నాకు. అంటే నేను అనుకునేవాడిని, అమ్మ నిక్కరేస్తున్నాను టవలేస్తున్నాను ఏంట్రా ఇది ఏమి అనిపించట్లేదు అనిపించింది. ఫస్ట్ టైం ఆయన ఫ్రేమ్లో చూస్తున్నప్పుడు అనిపించింది నాకు, నేనే నచ్చాను పర్లేదు మనకు కూడా అమ్మాయిలు పడతారు అనిపించింది. కాకపోతే పెళ్ళి అయిపోయింది అది వేరే విషయం. ఆ విధంగా అనిపించింది. మొత్తం డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం ఎంగటీము సాయంత్రం అయ్యేటప్పటికి ఇరగొట్టేసేవారు. ఇరగొట్టడం అంటే వేరేలే కాదు, అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు, మామూలుగా అంతా ఫ్యామిలీ కంటెంటే యూబైఏ. చాలా బాగుండేది సాయంత్రం అయ్యేటప్పటికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఇంగ్లీష్ రాదు, ఓకే థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ వాల్యుబుల్ ఆపర్చునిటీ డైరెక్టర్ తేజ మారిని సార్. మొత్తం టీం అందరికీ థ్యాంక్స్ అండి. గోదావరి వాళ్ళ హడావిడంతా వేదిక పైన వచ్చేసింది.